తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం మేచర్ గ్రామ పంచాయతీలో వినాయక టెంపుల్ ప్రక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీనిని గమనించిన ఏపీ జిన్కో సిబ్బంది హుటాహుటిన చేరి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. తదుపరి బుధవారం ఏపీ ట్రాన్స్కో వారు పేలున్నటువంటి ట్రాన్స్ఫార్మర్ను తొలగించి కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఉదయం 10 గంటల నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యుత్ సరఫరాను గ్రామ ప్రజలకు అందించారు. ఈ ట్రాన్స్ఫార్మర్ను పునరుద్ధరించిన వారు ఏఈటీ శ్రీనివాసరావు, లైన్ ఇన్స్పెక్టర్ కె బాపూజీ, లైన్ మెన్ టి అప్పారావు మరియు సచివాలయం లైన్ మెన్ శేషు మరియు ట్రాన్స్కో సిబ్బంది మరియు మోతుగూడెం గ్రామ సర్పంచ్ సీత, పంచాయతీ సిబ్బంది నక్కా చిన్నారావు మరియు మోతుగూడెం గ్రామ ప్రజల సహకారంతో పేలినటువంటి ట్రాన్స్ఫార్మర్ను తొలగించి కొత్త ట్రాన్స్ఫార్మర్ను అందించడంలో ఎంతో కృషి చేశారని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.